ఎమ్మెల్యే పనితీరు దయాకర్ రావు గారిది ఎలా ఉందంటే ఏం చెప్తారు? దయాకర్ రావుది ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధులు, ఆయన పాలన చాలా అభివృద్ధి పథకంలోకి దూసుకోబోతున్న కాన్స్టిట్యూషన్లో వాస్తవంగా మేము మామూలులను మేము కలిసి పెద్దలను విన్న మేము రసబండ మీద కూర్చున్నా కూడా ప్రతి ఒక్క ఏది మన పింఛనిదారులు కానీ వృద్ధాప్య పింఛన్లు ఒంటరి మహిళలకు మంచి లబ్ధి పొందుతుందని ఒక వయసు రసబండ మీద ఆయనకు తెలియజేస్తున్నది. అభివృద్ధి విషయానికి వస్తే అరిపాలలో సీసీ రోడ్లే, ఒక అరిపాల గ్రామాన్ని చూసుకుంటే మా విలేజ్కి సీసీ రోడ్లు మా సర్పంచ్ ఆధ్వర్యంలో ఆయన మేము 2.20 కోట్ల వరకు మేము చేసినాం. ప్రతి గల్లీకి వచ్చి చూడవనండి కాంగ్రెస్ వాళ్ళను ఏదో వచ్చి ప్రచారం చేస్తున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి మా సీసీ రోడ్లు ఎట్లా పోసారో, ఏ విధంగా అరిపాల విలేజ్ డెవలప్ అయిందో, ఇంటింటికి నల్ల కానీ కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి ఏది రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఇంకా ముందు ఇంకా 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పాలించినా కూడా దీన్ని మర్చిపోలేమని నేను తెలియజేస్తున్నాను. ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా కాంగ్రెస్ గట్టి పోటీచ్చే అవకాశం ఉందంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈసారి ఈ పోటీ ఎలా ఉండే అవకాశం ఉందంట? దయాకర్ రావు గారికి పోటీ అనేది ఎవరు లేరండి. ఆయనను పోటీ పడడానికే మొన్న వచ్చిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయనే మన ఈ పాలకుర్తి గడ్డ మీద ఆయనకు పోటీ ఎవరు లేరని ఎన్ఆర్ఐ నుంచొని ఝాన్సీ రెడ్డిని పట్టుకొని వచ్చాడు. ఆయన ఏవో పైసలు పెడతారు అది అనేసి కొన్ని రోజులు రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డిని ప్రచారం చేసుకుని ఎమ్మటేసుకొని ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఆయన కొన్ని రోజులు ప్రచారం చేసుకుని ఆయన పోయిండు. తర్వాత ఈ ఝాన్సీ రెడ్డిని మళ్ళీ వచ్చి ఝాన్సీ రెడ్డి తర్వాత మళ్ళీ కోడలను పెట్టుకుని నేను ఏదో అక్కడి నుంచి డబ్బులు పట్టుకొచ్చి ఇక్కడ ఉన్న కార్యకర్తలను కానీ సర్పంచ్లను కానీ ఏదో కొనాలని చూసినా కూడా మా దయాకర్ రావు గారిని వారు మర్చిపోరు. వారు ఏ పార్టీ కానీ పోరని తెలియజేస్తున్నాను. సో ఈసారి ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది పాలకుర్తిలో అంటే ఏం చెప్తారు? 100,000 కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందనేది నా వాయిస్ అండి. ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే ఈ అభివృద్ధి కాదు, గతంలో జరిగిన 60 సంవత్సరాల నుంచొని కాంగ్రెసు ప్రభుత్వం పరిపాలించింది. గతంలో నా చిన్ననాటి నుంచి మా అమ్మానాన్న కానించొని కూడా ఇది వాస్తవంగా మాకు తెలుసు. నేను ఎదిగిన కానించొని నాకు ఓటకు వచ్చిన కానించొని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, ఏమాత్రం అభివృద్ధి పొందలేదు. ఈ తెలంగాణ ఇది 9 సంవత్సరాల తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కానించొని ఉన్న డెవలప్మెంట్ను దాని అభివృద్ధి చూసే మనం మెజార్టీగా దయాకర్ రావుకి ఇవ్వగలుగుతాం అనేది నా అభిప్రాయం.